దాదాపు 50 రోజుల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో ఉన్నారు. ప్రస్తుతం మనతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జు అపధర్మ మంత్రి మహేందర్ రెడ్డి ఉన్నారు. సార్, దాదాపు మీరంతా కూడా అభ్యర్థిగా ప్రకటించప్పటి నుంచి జిల్లాలో ఉన్నారు, మీ కాన్స్టిట్యూన్సీలో తిరుగుతున్నారు, ఎట్లా ఉంది స్పందన? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున ప్రజల ఆదరణ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నట్టు అభిమానం, గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూసి ఏ గ్రామానికైనా ఏ నియోజకవర్గానికైనా కూడా రంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అటు వికారాబాద్ జిల్లా మేడ్చల్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో యువకులు మహిళలు రైతులు ముఖ్యంగా పెద్ద ఎత్తున పేదవారందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున రావడం జరుగుతున్నది. దీనికి ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 200 పెన్షను 1000 రూపాయలు ఇస్తా అని చెప్పి మరి 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా దాన్ని 2016 ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నారు. 65 సంవత్సరాలు కూడా 57 సంవత్సరాల కుదింపుతోటి కూడా చాలా సంతోషంగా పేదవాళ్ళంతా ఉన్నారు. అదేవిధంగా రైతు కూడా ఎలక్షన్ల ముందు రైతు 100,000 రుణమాఫీ 4 విడతలు చేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు 100,000 ఒకేసారి రుణమాఫీ చేస్తా అంటే చాలా సంతోషం. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పినారు, మేము 200,000 చేస్తామన్నారు. అసలు నిజంగా బ్యాంకులలో 100,000కి మించి ఉండదు, 200,000 లోన్ ఉండదు, క్రాప్ లోన్ ఉండదు. అసలు వాళ్ళకు బాగా తెలుసు రైతులకు కూడా, అది కూడా అది ఆనాడు ఎలక్షన్లు అప్పుడు చెప్తేనే ఇక్కడ ప్రజలు నమ్మలేదు, ఇప్పుడు చెప్తే అసలు కూడా నమ్మరు. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ కొత్త రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శే విధంగా ఎకరాకు 8,000 ఇచ్చేది మళ్ళీ 10,000 ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉన్నది రైతులందరికీ. అంటే మీరు చెప్తున్నట్టు ఇన్ని పథకాలు అమలవుతున్నా అక్కడక్కడ అభ్యర్థులను అడ్డుకుంటున్నారు గ్రామ ప్రజలు, కొన్ని గ్రామాలకు రానివ్వట్లేదని బాగా ఆ వీడియోస్ అవి బాగా సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారు మంత్రి పోయినప్పుడు ప్రజలు ఏంటంటే సమస్యలు ఉన్నాయి అడుగుతారు, అడ్డుకున్నాడు కాదు. దాన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాట్సాప్లలో ఫోన్లలో ఇప్పుడు అది అడిగితే కూడా అడ్డుకున్నట్టు చూపిస్తాం. ఎలా ఎమ్మెల్యే బాధ్యత ఏంది, మంత్రులు ఎలా సమస్య లేదు అంటే మనమే దిగిపోయి అలా దగ్గర పోయి అడుగుతాం, అమ్మా ఏముంది మీ పరిస్థితి ఏంది ఏం కాదు ఊరికే అని అడుగుతాం. అడగంగానే వాళ్ళు అడిగేది కూడా మనం చెప్తుంది వినేది వాళ్ళు అడిగేది చూసి కూడా అడ్డుకున్నారు, ఇక నీళ్ళ తీసిర్రు, ఇక అది అర్థమైపోతుంది. అది కావాలని చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పని కట్టుకొని ఊళ్ళల్లో ఒకరిద్దరు అదే పని మీద ఉన్నారు కాబట్టి దాంతో అదేం పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇలా ప్రజల మధ్యలో ఉన్న వాళ్ళం ఇలా వారానికి ఒకసారి ప్రజల మధ్యలో ఉండి సంక్షేమ పథకాలు ఇచ్చి రైతు బీమా పథకంలో ఉన్నాము, చాలా కార్యక్రమంలో పాలు అభివృద్ధి కార్యక్రమంలో అదేవిధంగా సంక్షేమ పథకాల్లో ఉండి దగ్గరుండి ఇచ్చాం కదా, ఏదో కొత్తగా పోతలేము ఇప్పుడు ప్రజల కొత్తగా పోతే ఏదో చాపినట్టు అదంతా కూడా పడరాక చేస్తున్నటువంటి విషయం. చంద్రబాబు మీద విమర్శలు చేస్తున్నారు, మహాకూటమిని ప్రశ్నిస్తున్నారు, కానీ మీరు ఇన్ఛార్జ్గా ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో సెటిలర్స్ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన సెటిలర్స్ ఉన్నారు, వాళ్ళ ఓట్లు టీఆర్ఎస్ వద్దనుకుంటుందా లేదంటే చంద్రబాబుకు ఓటర్లకు సంబంధం లేదనుకుంటున్నారు? ఇప్పుడు సెటిలర్స్ను మొన్న ఎలక్షన్ జరిగింది, ఏది మా గ్రేటర్లో ఎలక్షన్ జరిగింది, 150 సీట్లలో 99 సీట్లు గెలుచుకున్నాం. ఎక్కడెక్కడ సెటిలర్స్ ఉన్నారో మొత్తము అన్నీ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇలా సెటిలర్లకు ఏంటంటే ఒక నమ్మకం ఉన్నది, ఇలా కేసీఆర్ గారి మీద మా మీద ఒక నమ్మకం ఏంటంటే మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఇలా ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళే చెప్పినారు మేము అనుకోలే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ విధంగా ఇంత గౌరవం ఇస్తారని చెప్పి అనుకోలే, ఇలా మన వాళ్ళే చెప్తూ అక్కడ ఆంధ్రకు వచ్చి కూడా మీరు ప్రచారం చేయాలని చెప్పి ఆ స్థాయిలో ఉన్నారంటే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు నమ్మకం ఉన్నది. అక్కడక్కడ నిరుద్యోగులు అసంతృప్తి ఉన్నట్టు కనిపిస్తుంది మీ కాన్స్టిట్యూన్సీలో. తాండూరులో కూడా మీరు తాండూరు ప్లస్ కొడంగల్ కూడా మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు, అక్కడ కూడా తిరుగుతున్నారు కదా, కొడంగల్లో అక్కడక్కడ విద్యార్థులు మీ అభ్యర్థిని అడ్డుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మా ఎక్కడ కూడా అడ్డుకోలే, ఆ యూనివర్సిటీకి వెళ్ళి వచ్చి ఆ కిరాయిలను పంపించండు, పంపిస్తే ప్రజలు ఊరుకోరు కదా, ప్రజలు నిలదీస్తారు. అది ఎక్కడ జరగలేదు, ఒక్క దగ్గర జరిగింది, ఎందుకంటే ఓర్వలేక నరేందర్ రెడ్డికి రోజు రోజుకు విపరీతమైన స్పందన. ఇలా గౌరవ ముఖ్యమంత్రి చేసిన సంక్షేమ పథకాలను చూసి ఆ వెనుకమైన ప్రాంతం కాబట్టి పెద్ద ఎత్తున గ్రామాల్లో మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో వచ్చి నరేందర్ రెడ్డికి
గెలిపిస్తామని చెప్పి రావడంతో ఓరో లెక్క చేసినటువంటి కార్యక్రమం అది. ఇది మహాకూటమితో టీడీపీ కాంగ్రెస్ కలయికతో టీఆర్ఎస్కే పాజిటివ్గా మారింది గ్రౌండ్. ప్రజలంతా కూడా టీఆర్ఎస్ ఓటేనికి సిద్ధంగా ఉన్నారు. 100కి పైగా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవబోతున్నారని మహేందర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో శివారెడ్డి, వి6 న్యూస్, హైదరాబాద్.